गायत्री अलंकार प्राशस्त्यं गुरिंची आध्यात्मिक वेत्तलु एमंटुन्नारु मनं इप्पुडु वीक्षिद्दां। दसरा शरन्नवरात्रुललो आश्वेज शुद्ध चविति नाडु आ अम्मवारिनि गायत्री देविगा अलंकरिस्तां। आ तल्लि सकल मंत्रालकु मूलं वेदमात गायंतां रयतीति गायत्री गानं चेसे वारिनि रक्षिंचेदि गायत्री। एवरैते तननु गानं चेस्तारो एवरैते तननु कीर्तिस्तारो ఎవరైతే తనను ఆరాధిస్తారో వారికిని ఆ తల్లి తన చల్లని కరుణారస దృష్టిని చూపుతుంది। వాగ్వే గాయత్రి వాక్యే గాయత్రి మనం మాట్లాడే వాక్యే గాయత్రి మన వాక్కు రూపంలో కూడా ఆ తల్లి ఉంది। ఆ తల్లి సంధ్యా వందన అధిష్టానా దేవి। ప్రతి ఒక్కరూ ఉదయ కాలము మధ్యాహ్న కాలము సాయంత్ర కాలము త్రిసంధ్యలయందు గాయత్రిని ఉపాసిస్తారు అనగా ఆ తల్లి సంధ్యావందన అధిష్టానా దేవి। ఆ తల్లి మూలమంత్రం ఎంతో గొప్పది। ఆ తల్లి మూలమంత్రం ఓం భూర్భువస్సువః తస్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్। ఆ మూలమంత్రంలోని 24 అక్షరాలు మనిషి శరీరంలో వచ్చి అన్ని రకాల అనారోగ్యాలను సమస్యలను పోగొట్టగల శక్తి ఆ మూల మంత్రానికి ఉంది। ఈ శ్లోకంలో ఏ మంత్రాన్ని తీసుకున్నా ప్రతి మంత్రానికి గాయత్రి మంత్రంతో అనుసంధానం ఉంటుంది। ప్రతి మంత్రానికి మూల మంత్రం గాయత్రి మంత్రమే। అంతటి గొప్ప తల్లి గాయత్రి। ప్రతి ఒక్కరూ వేద సారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గాయత్రిని ఆరాధించాలి। ఆ కరుణారస తల్లి తన చల్లని చూపులతో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి మనిషికి ప్రసాదిస్తుంది। గాయత్రి మంత్రంలోని 24 ముద్రలను ధ్యానించడం ద్వారా మనిషి అచంచలమైనటువంటి అద్భుతమైనటువంటి అలౌకిక ఆనందాన్ని పొంది ఇహంలోను పరంలోను ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా సుఖశాంతులతో ఉంటూ ఉంటాడు। ప్రతి మనిషి శరీరంలోను ఒక శక్తి దాగి ఉంటుంది। ఆ శక్తిని తెలుసుకొని మానవుడు తన జీవితం వైపు పురోగమించాలి। ఆ శక్తిని తెలుసుకోవడానికి అన్ని మంత్రాలకన్నా అద్భుతమైన మంత్రం గాయత్రి మంత్రం। ఒక్క గాయత్రి మంత్రం ద్వారానే మనిషి తనలోని శక్తిని తాను తెలుసుకొని దేవుని చేరుకోగల అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుంటాడు। ఆ శక్తే కుండలిని శక్తి। ఆ కుండలిని శక్తిని జాగృతం చేయాలంటే ఒక్క గాయత్రి మంత్రం ద్వారానే అత్యంత సులభంగా వీలవుతుంది। మన శరీరంలో వెన్నెముకకి ఇరువైపులా ఇడ పింగళ అనే రెండు నాడులు ఉంటాయి। వాటిపైన సుషుమ్న నాడి అనే ఒక నాడి ఉంటుంది। ఈ మూడు త్రిభుజాకృతిని కలిగి ఉంటాయి। త్రిభుజాకృతి అనగా ఆ త్రిభుజంలో ఒక శక్తి మిళితమై ఉంటుంది। ఆ శక్తిని ప్రతి మానవుడు మేల్కొల్పగలగాలి। అలా మేల్కొల్పగలగాలంటే ఒక్క గాయత్రి మంత్రం ద్వారానే సాధ్యపడుతుంది। గాయత్రి మంత్రంలోని 24 అక్షరాల ద్వారా సాధకుడు ఆ శక్తిని మేల్కొల్పగలుగుతాడు। ప్రతి మనిషి శరీరంలో మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధ ఆగ్న సహస్రారం అనే చక్రాలు ఉంటాయి। ఆ త్రిభుజాకృతిలో ఉండే శక్తిని మానవుడు గాయత్రి మంత్రం ద్వారా పైకి లేపినప్పుడు ఈ చక్రాల ద్వారా మనిషి తనలోని శక్తిని ముందుకు నడిపించాలి। అదే సహస్రారంలో ఉన్న శక్తి అనగా మూలాధారం నుంచి సహస్రారం వరకు మనిషి తన శక్తిని మేల్కొలిపి చివర స్థితికి చేర్చగలిగినప్పుడు తప్పకుండా సాధకుడు పరమాత్మ అనగా ఆ గాయత్రి తత్వాన్ని చేరుకోగలుగుతాడు। అటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం కలిగిన గాయత్రి మాతను అనునిత్యం ఎల్లవేళలా సాధకుడు గాయత్రి మంత్ర బీజాక్షరాలను ధ్యానించటం ద్వారా తప్పనిసరిగా ఆ మాతను చేరుకొని ఇహలోకంలోనూ సౌఖ్యాలను పొందుతాడు పరలోకంలోనూ మోక్షాన్ని పొందగలుగుతాడు। కనుక ప్రతి ఒక్కరూ ఆ తల్లి విశిష్ట తత్వాన్ని తెలుసుకొని అనుదినము ఓం హీం క్లీం అనే మంత్రాలతో ఆ దేవిని జపిస్తూ తరిస్తారని సెలవు తీసుకుంటున్నాను। సర్వే జనా సుఖినో భవంతు। శంబర వైరితోత భగినీ శ్రీచంద్రబింబాలనా బింబోష్ఠీ స్మిత భాషిణీ శుభకరి కాదంబవాట్యాశ్రుత హ్రీంకారాక్షర మంత్ర మధ్య శుభగా శ్రోణీ నిదంబాంగిదా మామ
దుర్గా స్వరూపాలలో ఒక రూపం భద్రకాళి, అలాగే వేదమాతగా పురాణ ప్రసిద్ధి నొందిన మాత గాయత్రీమాత. ఆ గాయత్రీమాత అలంకారం రోజున భద్రకాళి అమ్మవారిని స్మరించుకోవడం మనం చేసుకున్న అదృష్టం. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు మరొకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.